అబ్బా కరెక్ట్ మృగశీల కార్త అనిపిస్తుంది యాల దంచికొట్ట ఎండల పోయి సల్లటి ఆనల సురువైతే ఈ కార్తనాడు ఎంకట ఎప్పుడు జరిగిందో తెలవదు గాని మళ్ళీ ఇప్పుడు మృగశీల కార్తే జోర ఆనతోని సురువైంది మంచిగా ఆనేలసినాక అందరు షాపలు గోలిచుకొని తిన్నారు కొందరేమో చికెన్ మటన్ ఇంత కౌస్ కూర తిన్నారు యాల తింటే మంచిదని మీరు కూడా బొక్కలు గంకే ఉంటారు కదా అడుగు పొడుగుంటే తినుకుంటూనే టీవీ చూస్తున్నట్టున్నారు ఈసరే గాని అసలు ఆన వార్త చూడండి ఏ ఎక్కడిది తెల్లారి గట్ల సరిసిడిచి పెట్టింది ఆనా ఉరుములు మెరుపులతోని చిన్న గొట్టలేదు పొద్దుగాల లేచి చూస్తే ఏముంది ఇగో ఇట్లా కాల్వల వారనే రోడ్ల మీద బండ్లు నడిపేటోళ్లకు చిన్నగా తిప్పలు గాలే ఆగో నిమ్స్ దవకన ముంగట్న అయితే కుంటే తయారైంది పేషెంట్లను చూస్తానికి వచ్చిన వాళ్ళు బురదలకెళ్ళే నడుచుకుంటా పోయిండ్రు పోలీసోళ్ళు మున్సిపాలిటీలు కలిసి మోరీలు సాఫ్ చేసి అటు దిక్కు మలిపిండ్రు అబ్బర కొడుకో పంజాగుట్ట చౌరస్తా కడ భూపాతాళంగా వంగినట్టే ఉన్నది పో మోటార్లు పెట్టి పైపులతోని నీళ్లు దోడిపోసిండ్రు ఇక ఆనబడితే ట్రాఫిక్ గురించి మీకు తెలివందా గంటల కమానం ఇరుకపోయిండ్రు అందరు ఆఫీస్కు పోయేటోళ్ళేనాయే పట్నం అంతా ఇదే పరిస్థితి ఇసొంటి ఆనలు ఇంకో మూడు నాలుగు రోజులు ఉంటాయట కాబట్టి ఇంట్లకు సౌదలు ఉప్పు నిరపకాయ ఇప్పుడే తెచ్చిపెట్టుకోండ్రి పట్నంలోనే కాదు ఊర్ల పొంట కూడా దంచుడు దంచుతాంది మొత్తానికైతే ఆనకాలం అంటే ఆనకాలం లెక్కనే సురువైంది।